మాది మా జెండా పట్టుకోకుండా నీ జెండా పచ్చి తాగుబోతున్నది, నీ జెండా పచ్చి అబద్ధాల కోరలేది, నీ జెండా పచ్చి ఇసుక మాఫియా చేసేటోళ్ళు దొంగ వ్యాపారం చేసేటోళ్ళది. మాది స్వచ్ఛందమైనటువంటి ఉద్యమకారుల కోసం వచ్చింది, మా మారమాదిగల కోసం, మా ఎస్సీ కోసం, మా బీసీల కోసం, మా ఎస్టీల కోసం వచ్చిందని చెప్పాలి. అట్లా చెప్పడం కోసమే తెలంగాణ ఇంటి పాట తీసుకొని వచ్చినాం. ఇవాళ మీ అందరికీ నేనెవరో తెలుసు. 20-25 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తామని, 20 ఏళ్ళ లోపల నేను ఎక్కడున్నా నా ముందల ఇవాళ కనీసం ఏమీ లేనటువంటి వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి ఏ రకంగా సంపాదించుకొని దేశాన్ని చూస్తారో, రాష్ట్రాన్ని చూస్తారో మీకు ఎరికే, ఎవరు ఆస్తులు పోగొట్టుకుంటూ మీకు ఎరికే, ఎవరు కష్టపడరో మీకు ఎరికే. కానీ తెలంగాణ ఉద్యమం అంతా అయిపోయినసరికి వచ్చేసరికి దొంగలకు టికెట్లు ఇచ్చేసి వాళ్ళ ఉద్యమకారులను బయటకు నెట్టినందుకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉద్యమకారుల కోసం ఒక పార్టీ కావాలనుకున్నాం, ప్రభుత్వంలోకి రావాలనుకున్నాం. కాబట్టి రానున్న ఎన్నికలు ఎందుకోసం వస్తున్నాం? ముందు వస్తే ఎన్నికలకు దేనికోసం వస్తున్నాయన? మన ఇంటింటికి నల్ల అన్నాడు వచ్చిందా? మరి మిషన్ కాకతీయ ఉత్తర దీని నిండా మంగళపల్లి చెరువు నిండా తాటికల చెరువు నిండా నీళ్ళు ఉండాలన్నాడు, మరి వచ్చినాయా? మరి ఇంటికి ఒక ఉద్యోగం అన్నది వచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, మాలమాదిగులందరికీ 3 ఎకరాలు పిలిచిస్తా అన్నాడు, వచ్చిందా? ఏమొచ్చిందని ముందస్తుకు పోతున్నారని నాకు బొగ్గుదేతనే వస్తా అంటాడు. నేను అడుగుతాను మీ అందరిని, మనందరం 5 ఏళ్ళ కోసం వేసుకున్నావా, 4 ఏళ్ళు అయిపోగానే మధ్యనే పెట్టుకో అని చెప్పినావా? ఎవరమైనా కూడా ఏదైనా పని ఉంటే కొనేళ్ళు జరగాలని అనుకుంటాం, కానీ కేసీఆర్ అంటాడు అహంకారంతో ఇదివరకు తాగింది ఇప్పుడు ఎక్కువై ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటే మీ అందరికీ తెలుసు. పని ఇంకా టైం కాకముందుకి ఇప్పుడు ఓట్లకు ముందుకు పోతా అంటాడు. నేను మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ముందస్తు ఎన్నికలకు పోవడం ద్వారా ఇప్పటికే అప్పులలో ఉన్న మనం మన కొత్త అప్పు మన మీద పడ్డట్టే లెక్క. అందుకోసం మీ అందరికీ తెలియజేస్తాను, ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద కేసీఆర్ చేస్తున్నటువంటి దుర్మార్గ వ్యతిరేకంగా తెలంగాణ బిడ్డల ఉద్యమకారుల పార్టీ నాడు తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థిగా చెరుకు లక్ష్మి ఎన్నికల్లో ఉంటుంది. ఈ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా ఏదైతే మహాకూటమి ఏర్పరిచి మిగతా మిత్రులతో కలుపుకొని రేపు ఎన్నికలకు రాబోతున్నాం. ఈ ఎన్నికల్లో కూడా మీ అందరికీ ఇప్పటికే మీరు పోయినసారి కష్టపడి వేసిండ్రు, కానీ కొంత అర్థం కాక అర్థమై ఆనాడు ఉన్నటువంటి ఆ గుర్తుకు వేయడంలో వచ్చినటువంటి ఒక పొరపాటు వల్ల ఎవరో ఒక అనామకులు అందరూ కూడా ఇవాళ వచ్చేసి ఎమ్మెల్యేలు కావచ్చు కాక. మీ అందరికీ తెలుసు ఇవాళ మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడతారంటే గాలి కొట్టుకుపోతారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటారు. మనం మాట్లాడాలి, మన అందరం కలిసి తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ కోసం కొట్లాడరు కదా అని చెప్పి ఓ గాలి వీస్తే, గాలికి ఓట్లు వేస్తే గెలిచినవనికి ఇంత అహంకారం ఉంటే మరి రోజు ఎదురుగాలికి పోయేటానికి మనకెంత ఉండాలి ధైర్యం? అందుకోసం మీ అందరికీ ఈ ఎన్నికల్లో మనం గెలవడం అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే రకరకాల నియోజకవర్గం నుంచి తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థిని గెలిపించడం అంటే కేసీఆర్ యొక్క అహంకారాన్ని దెబ్బకొట్టినట్లు ఒక్క మాటలు చెప్పాలంటే కేసీఆర్ అహంకారానికి చెరుకు సుధాకర్ ఉద్యమ చరిత్రకు ఓరావోరిగా రేపు రాబోయే ఎన్నిక ఉన్నది, ఆయన చీడ కూర్చుంటే కూర్చోమని చెప్పు. నేను కూడా వచ్చి మీ ఇంటింటికి వచ్చి కడుపులో మీ అందరు కూడా తలకాబెట్టి బతలాడి చెప్తా, ఇవాళ యొక్క బాధ్యత ఉందని చెప్తా. మీరు ఎవరిని కాపాడుకుంటారో ఏం చేస్తారో మీ నిర్ణయం, మీ నిర్ణయమే నాకు శిరోధార్యం. అక్కర్లేదు సార్ మీరు ఏమున్నది, మీరు చేసే పని ఏమున్నది, మా సార్ కేసీఆర్ చాలా బాగా చేస్తున్నారంటే సరే దాని సంగతి మళ్ళీ మాట్లాడదాం. లేదు తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి వాళ్ళ అవసరం ఉందంటే తప్పకుండా మీ తరఫున కొట్లాడాను నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ ప్రతి ఇంటికి వస్తా, ఇవాళ వచ్చే అవకాశం ఇవాళ నరసింహపురంలో ఇచ్చిండ్రు, ప్రతి గ్రామానికి వస్తా. ఏ సందర్భంలోనైనా ఇవాళ ఇన్ఛార్జ్గా ఉన్నట్టు ఆమె స్పందించడం ఆమె యొక్క బాధ్యత. అట్లా అదేవిధంగా బాధ్యత తీసుకున్నటువంటి జిల్లా నాయకులు మిగతా అందరి నాయకులు వాళ్ళందరూ కూడా మీతో ఉంటారు. ఏ సందర్భంలో కష్టం వచ్చినా సరే మేము అందరం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఇంటి పార్టీని బలోపేతం చేయని చెప్పి తెలియజేస్తూ ఈ జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి మొత్తం అందరూ కూడా పేరు పేరున ఉద్యమం అందరూ తెలియజేస్తామన్నా. జై తెలంగాణ.